సాధారణ జనమే బయటికి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తా ఉంటారు అట్లాంటిది ఎండనక వాననక ప్రతి నిమిషం కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉంటారు సో అట్లాంటి వారి కోసం రాచకొండ పోలీస్ పరిధి వాళ్ళు ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు అదే ఏసీ హెల్మెట్స్ ని ఇంట్రోడ్యూస్ చేశారు ప్రెజెంట్ మనం ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట దగ్గర ఉన్నాం అన్నమాట సో ఇక్కడ ఈ పోలీస్ వాళ్ళ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్స్ అనేది పెట్టుకొని యూస్ చేస్తా ఉన్నారు సో మరి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎట్లుందో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు శిల్ప సో నార్మల్ గా మీరు ప్రతిసారి కూడా అంటే ఎండనక వాననక ప్రతిసారి వర్క్ చేస్తా ఉంటారు కదా సో నార్మల్ హెల్మెట్స్ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుండే సో ఇప్పుడు ఈ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంది మీకు నార్మల్ గా ఎవరీ ఇయర్ మేము నార్మల్ హెల్మెట్స్ పెట్టుకుంటాము సో దానివల్ల ఈ ఎండకి బాగా హీట్ వచ్చేది ఈ హెల్మెట్ మచ్ ఫార్ బెటర్ దెన్ దట్ హెల్మెట్ ఇది పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం కూల్ గానే ఉంటుంది సో ఈ ఎండాకాలం ఈ హెల్మెట్ తో మాకు కొంచెం ఉపశమనం లభించింది ఎట్లా ఉంటుండే అంటే నార్మల్ గా మీరు 8 అవర్స్ ఇట్లా డ్యూటీ వర్క్ చేస్తా ఉంటారు కదా ఎట్లా ఉంటున్నా ఆ టైం లో ఎండలకు అంటే నార్మల్ గా మేము బయటికి వస్తేనే ఒక 10 15 మినిట్స్ కేగ ఇప్పటికి మాకు సెట్ వచ్చేస్తా ఉంది సో మీరు అవి కూడా ఏవి కేర్ చేయకుండా మీరు వర్క్ చేస్తా ఉంటారు కదా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో అయితే మాకు కంపల్సరీగా డ్యూటీలో కంపల్సరీ ఉంటాము విజిబిలిటీ సో ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మాకు బాగా చెమటలు కానీ ఏది ఉన్నా మేము కంపల్సరీ డ్యూటీ కంటిన్యూ చేస్తుండే ఓకే ఇయర్ అయితే మాకు ఈ హెల్మెట్ వల్ల కొద్దిగా ఓకే డ్యూటీ మేము కూడా కంటిన్యూ చేయగలుగుతున్నాము మనతో పాటు సిఐ గారు కూడా ఉన్నారు ఒకసారి సిఐ గారితో కూడా మాట్లాడతాము సో ఈ హెల్మెట్ చెప్పని చెల్లి యూజ్ చేస్తూ ఉన్నారు ఎట్లా వర్క్ చేస్తున్నాయో వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు తీసుకొని వచ్చారు సార్ మేడం ఇది ఒక 10 డేస్ బ్యాక్ మా సిపి గారు ఇంట్రడ్యూస్ చేశారు మేడం ఇది అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళకంటే బాగా ఎండ ఉంది కదా ఎండలో ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంచెం కూల్ ఉన్నది అంటే స్వెట్ రాకుండా కొంచెం మంచిగానే ఉంది అని చెప్తున్నారు మేడం సో మరికొంతమంది కూడా ఈ హెల్మెట్ పెట్టుకుని యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాము చెప్పండి మీరు హెల్మెట్ యూజ్ చేశారా ఇది ఏసీ హెల్మెట్ చేశాం హెల్మెట్ యూజ్ చేశాము పెట్టుకున్న 5 నిమిషాల తర్వాత స్వెట్ రాకుండా కూల్ గా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల మైండ్ కూడా చాలా ఫ్రీగా టెన్షన్ లేకుండా మంచిగా ఉంటుంది చాలా బాగుంది సో నార్మల్ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుండే మీకు నార్మల్ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎండకు చెమట వస్తుంటది స్వెట్ వస్తుంటది చాలా చిరాకు అనిపిస్తది ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల స్వెట్ రాకపోవడం ఇంకా టెన్షన్స్ రాకపోవడం అనేది ఉంది మేము 8 గంటలు డ్యూటీ చేస్తాం కాబట్టి 8 గంటల్లో ఈ ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తాము రోడ్ మీద చేస్తాం కాబట్టి పబ్లిక్ తోనే చేసే కాబట్టి సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి మేము ఇది పెట్టుకోవడం వల్ల చాలా కూల్ గా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఎలాంటి సెట్ రావడం లేదు చాలా బాగుంది మా రాచకొండ సిపి గారు ఆదేశాల ప్రకారం మాకు మా యొక్క సౌకర్యంతం ఏసీ హెల్మెట్ని ప్రయోగాత్మకంగా మాకు ఇవ్వడం జరిగింది మాకైతే ఈ ఒక అడ్జస్టబుల్ ఇదొకటి చేంజ్ చేస్తే బాగుంటుంది అండ్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువసేపు హ్యాండిల్ చేయడం చాలా కొంచెం కష్టం అవుతుంది ఎక్కువసేపు దీన్ని తల మీద తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ వెయిట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము కూలింగ్ కూడా మనకి ఈ సైడ్ మొత్తం మన ఐస్కి కవర్ అవుతుంది ఈ బ్యాక్ సైడ్ అయితే రావట్లేదు కానీ ముందు సైడ్ మొత్తం కవర్ అవుతుంది ఐస్కి కొంచెం బాగా ఉపయోగకరంగా ఉంది ఐస్ మాత్రం కొంచెం కూల్ అవుతుంది ఐస్ ఎక్కువసేపు పెట్టుకుంటే బాగా కూల్ అవుతుంది కొద్దిసేపు వాళ్ళు అయితే ఉపయోగం ఉండదు ఎక్కువసేపు పెట్టుకుంటే యూజ్ అవుతా ఉంది మన ఉద్యోగ ధర్మంలో భాగంగా కంపల్సరీ చేయాల్సిందే ఎండలోనైనా వానలో అయినా ఎక్కడైనా చేయాల్సిందే కాబట్టి అది ఉద్యోగ ధర్మము మా యొక్క సౌకర్యం కోసం మా సిపి గారు మంచిగా చేయనికే చూస్తారు కాబట్టి మాకు ఇది సౌకర్యవంతంగానే ఉంది కానీ కొంచెం వెయిట్ తగ్గిస్తే కొంచెం ఇంకా బాగుంటుంది ఎక్కువసేపు హ్యాండిల్ చేయగలుగుతాం అంటే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ అది ఉద్యోగ ధర్మంగా ఉద్యోగ ధర్మంలో ఉద్యోగ భాగంగా అవి మాకు ఏమంత అనిపించదు అన్నమాట చూస్తున్నాం కదా ఇది ప్రెసెంట్ మన చేతిలో ఉంది ఇది ఏసీ హెల్మెట్ అంట మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది బ్యాటరీతో నడుస్తుంది అనమాట సో మనకు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా 10 మినిట్స్ తర్వాత మనకి కూలింగ్ అనేది ఉంటుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 హోల్స్ నుంచి కూడా మనకు కూల్నెస్ అనేది వస్తా ఉంది అనమాట హెడ్ కి వస్తా ఉంటుంది సో ఈ హెల్మెట్ కి సంబంధించిన మ్యానుఫాక్చర్ యూనిట్ వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం సో ఎప్పుడు ఈ హెల్మెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇచ్చారు ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకే ఇచ్చారా లేకపోతే మిగతా
మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైనా యూజ్ చేస్తున్నారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి శశి గారు, సో ఇది ఎప్పుడు అనేది మీరు ఇంటర్వ్యూ చేశారండి? యాక్చువల్లీ 2018 లో ఇంట్రడ్యూస్ చేశామండి. సో కరోనా దృష్ట్యా కొద్దిగా ఆ 2 ఇయర్స్ మేము బ్యాక్ ఎండ్ లో ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ నుంచి మేము ఫుల్ ఫ్లెడ్జ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఇది. సో ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఫస్ట్ స్టేజ్ లో రాచకొండ కమిషనర్ డీసీపీ చౌహాన్ గారి ఆధ్వర్యంలో, డీసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 5 మందికి 5 సిగ్నల్స్ లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చాము. సో వాళ్ళ బేస్డ్ ఆన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి, సో ఫర్దర్ గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే, ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉంటే దాన్ని బట్టి ఫర్దర్ మోడిఫికేషన్స్ చేసి, సో ఓవరాల్ గా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తో మేము ముందుకు వచ్చాము. ఇది రాచకొండ సిపి గారు, మన ట్రాఫిక్ పోలీసులు ఎండలో కొద్దిగా ఇబ్బంది పడకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ఏసీ హెల్మెట్ ను తెప్పించడం జరిగింది. అయితే దీన్ని పనితనాన్ని పరీక్షించడానికి కొరకై మా పోలీస్ స్టేషన్, మా డివిజన్ లోపల ఒక 3 పోలీస్ స్టేషన్లకు 3 హెల్మెట్లు ఇచ్చి వాళ్ళు ఈ దీన్ని పరిశీలించి వాళ్లకు అనుగుణంగా ఉన్నదా లేదా, ఉంటే అడ్వాంటేజెస్ ఉంటే నెక్స్ట్ అందరికి కూడా ఇవి సప్లై చేయాలనే ఉద్దేశంలో సిపి గారు మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయితే దీన్ని మనం పైలట్ ప్రాజెక్ట్గా వీళ్ళందరికీ ఒక 1 వీక్ పెట్టుకొని ఇది మంచి యూస్ఫుల్ ఉందంటే మటుకు అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని సిపి గారు చెప్పారు. ఆ సిపి గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఇప్పుడు వాడుతున్నారు. ఇప్పుడు ఒక 2-3 చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి రెక్టిఫై చేసుకుంటే బాగానే ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకటి స్ట్రాప్, ఒకటి కొద్దిగా అడ్జస్టబుల్ స్ట్రాప్, ఇది అడ్జస్టబుల్ లేదు కాబట్టి కొద్దిగా అడ్జస్టబుల్ ఉండి దీని వెయిట్ కొద్దిగా తగ్గిస్తే ఏంటంటే ఇక్కడ వంగినా అది చేసినా కూడా కొద్దిగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నదని చెప్తున్నారు. అదేవిధంగా వర్షం వస్తే ఇందులో వాటర్ పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ 2-3 చిన్న సజెషన్ చేశారు. మనం ఈ కంపెనీకి సార్ ద్వారా చెప్పి ఈ దీన్ని అడ్జస్ట్ చేసి ఒకవేళ ఈ మాడిఫై చేసిస్తే మా వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని